करोना वायरस नियंत्रण में भागंगा केंद्र राष्ट्र प्रभुत्वाल आदेशाल मेरकु प्रिकॉशन डोस वैक्सीनेशन प्रक्रियनु स्थानिक पात प्रभुत्व आस्पत्रिलो वैद्यारोग्य सिब्बंदी लांछनंगा प्रारंभिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा जेडपीटीसी सभ्युलु गणपं बालकृष्ण रेड्डी, सर्पंच नल्लकोंडल सृजन, वैसीपी मंडल कन्वीनर मद्दूरी लक्ष्मी प्रसाद रेड्डी, वैसीपी माजी मंडल कन्वीनर मलिरेड्डी विजय कुमार रेड्डी, प्रभुत्व वैद्याधिकारी डॉक्टर मुरलीधर, वैद्य आरोग्य शाख प्रतिनिधुलु झांसी जयलक्ष्मी తదితరులు పాల్గొన్నారు। మన కేంద్ర ప్రభుత్వం వారు జూలై 17వ తేదీ నుంచి 19 59 సంవత్సరాల వయసు మధ్య వాళ్లకు ఉచితంగా సైనల్ డోస్ ఇస్తున్నారు। దీన్ని అందరూ కూడా మన మండలంలో అందరూ సదివ్యం చేసుకొని కోవిడ్ వల్ల విజృంభించింది కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రికాషన్ డోసు అందరూ కూడా వేసుకొని కోరుకుంటున్నాను। అలాగే ఆరోగ్య సిబ్బంది ఎంత మన సచివాలయంలో ఉన్నాయి ప్రతి సచివాలయంలో కూడా పోయి అక్కడ వాళ్ళు ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా ఈ టీకాలు చేస్తారని నేను ఆశిస్తూ అలాగే ఈ ప్రభుత్వం వారు ఇచ్చే ఇటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను। నా పేరు అంబటి వెంకటరెడ్డి, నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చాగలపండ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను। ఈరోజు అనగా 16వ తేదీ నుండి మన వెన్నెమూరు మండలంలో గల మొత్తం అన్ని సచివాలయంలో నందు గ్రామ ప్రజలకు ప్రికాషన్ డోసు 15వ తేదీ 18 సంవత్సరాల పైనుండి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రికాషన్ డోసు వేయడం జరుగుతూ ఉంది। అన్ని సచివాలయంలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసినాం ఈరోజు। కావున గ్రామ ప్రజలు ప్రతి సచివాలయంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో వ్యాక్సిన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సచివాలయానికి వెళ్ళి వ్యాక్సిన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరమవుతోంది। ముఖ్యంగా మనము దీని గురించి చెప్పాలంటే ఇది 75 రోజుల వరకు అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల గల ప్రతి ఒక్కరికి ప్రికాషన్ డోసు ఈ రోజు నుంచి ఫ్రీగా 75 రోజులు వేయడం జరుగుతుంది। తర్వాత వచ్చేసి 75 రోజుల తర్వాత మనకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలన్నా కూడా గవర్నమెంట్ ఉచితంగా పంపిణీ చేయలేకపోతుంది। అప్పుడు మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ ఉచితంగా వేసే రోజుల్లో గ్రామంలో మండలంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఈ వ్యాక్సిన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికి కోరడం అయింది। డాక్టర్ గారు కూడా ఈరోజు అదే విధంగా మనకు అందరికీ సలహాలు ఇవ్వడం జరిగింది। దాన్ని బట్టి మన మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆరోగ్య సిబ్బంది నాయకులు మండల లెవెల్లో నాయకులు వాలంటీర్స్ ప్రతి ఒక్కరూ సచివాలయంలో పాల్గొని ఈ వ్యాక్సిన్కి అందుబాటులో ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఫస్ట్ డోసు సెకండ్ డోసు వేసుకొని కొంచెం అపోహలు ఉన్నాయి। ఫస్ట్ డోసు వేసుకోలేకపోవడం వల్ల ఈ ప్రికాషన్ డోసు వేసుకుంటే అది వ్యాక్సిన్ సరిపడుతుందా సరిపడిపోదా అనే అపోహల్లో ఉన్నారు కాబట్టి అలాంటి అపోహలను తొలగించి ప్రతి ఒక్కరు వేసుకోకపోయినా ఇది ఫస్ట్ డోసే అనుకొని వేసుకోవాల్సిందిగా మండల ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము।